అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ నియోజకవర్గ ప్రజలకు కరోనా వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గం అంతా అన్ని గ్రామాల్లో తిరగడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా లయన్స్ క్లబ్ సభ్యులు డీఎస్పీ వెంకట్రమణను కోరారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటలక్ష్మయ్య మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా కరోనా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఏప్రిల్ నెల 14 వరకు లాక్డౌన్ ప్రకటించారు. లయన్స్ క్లబ్ వారు ప్రజలకు అవగాహన నిమిత్తం పల్లెటూర్లలో పట్టణంలలో తిరిగి వారికి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని డీఎస్పీ వెంకటరమణ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్ బాబు, గోవిందరాజులు, మల్లికార్జున, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కళ్యాణదుర్గం వారు చేపట్టేటువంటి సామాజిక కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు 1984 నుంచి ఈ క్లబ్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి ఈ మహమ్మారిలా విజృంభిస్తూ మనసుల యొక్క ప్రాణాలను కబలిస్తున్నటువంటి వేళ మేము ఉడతాభక్తిగా మా క్లబ్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వెహికల్ ద్వారా, తర్వాత ఆటో ద్వారా వాళ్ళ ప్రజలందరినీ అనవసరంగా రోడ్ల మీదకి రాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మరియు చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ కూడా ఇంటి వద్దనే ఉండాలా. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, 55 సంవత్సరాల పైనటువంటి వృద్ధులు కూడా బయటికి రాకూడదు అనేటువంటి ఒక మెసేజ్ను ప్రతి పల్లెకు తిరిగి మరి టౌన్లో కూడా మేము దాదాపు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ ప్రోగ్రాంలో వచ్చే 14 తారీఖు వరకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా క్లబ్ తరఫున చేపట్టాలని చెప్పేసి మా క్లబ్ నిర్ణయించింది. అదేవిధంగా డిఎస్పీ గారితో కూడా కలిసి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఈ కరోనా ప్రభావంతో మరి ఎవరికి ఏం జరుగుతుందో, ఏ విషయంలో ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళనల సందర్భంలో లయన్స్ క్లబ్ తరఫున దీన్ని నివారించడానికి, కరోనా నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎంత దూరాన్ని పాటించాలి, అనవసరంగా టౌన్కి వచ్చేసి గుంపులు గుంపులుగా ఉండి బైక్లో రావడం నిషేధించాలనే ఉద్దేశంతో డిఎస్పీ గారిని కలిశాము. మరి అదేవిధంగా పల్లెలకు మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పల్లెలకు వెళ్ళి పట్టణంలో కూడా చైతన్యపరుస్తూ మైక్లో అనౌన్స్ చేసి చైతన్యపరుస్తున్నాము అందరికి కూడా. అదేవిధంగా ఈరోజు డిఎస్పీ గారికి చిన్న రిక్వెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు సెంట్రల్ ఫోర్స్ వచ్చారు, వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించాలని అడిగారు. తప్పనిసరిగా మేము లయన్స్ క్లబ్ తరఫున ఆహార సదుపాయాలు కల్పిస్తామని చెప్పాము. మధ్యాహ్నం ఈవినింగ్ వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పిస్తామని కూడా తెలియజేశాము. సార్, హంటా వైరస్ అనేది కొత్త వైరస్ వచ్చింది. అవునవును. దానిపైన మనకి ఏమైనా ప్రభావం పడే అవకాశం? హంటా వైరస్ అనేది ర్యాట్స్ నుంచి వస్తుంది, కానీ మనకు ర్యాట్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆ ర్యాట్స్ యూరిన్ మనం టచ్ చేస్తేనే, లేదా ఆ ర్యాట్స్ యొక్క ఎక్స్క్రీట మాత్రమే మన ఆహార పదార్థాల్లో ఉంటే కానీ మనం టచ్ చేస్తే కానీ వస్తుంది. కానీ ఆ హంటా వైరస్ కంటే ఇది కరోనా వైరస్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే అది వ్యక్తి నుంచి వ్యక్తికి రాదు హంటా వైరస్ అనేది. కానీ కరోనా వైరస్ మాత్రం వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వస్తుంది. కాబట్టి హంటా వైరస్ గురించి మనం వాళ్ళు పెద్దగా ఆలోచించడం అవసరం లేదు, కానీ ఎక్కువ కరోనా వైరస్ గురించి మనం ఎక్కువ ఆలోచించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.